ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇల్లు ఏమిచ్చిండు, ద ప్రాబిలిటీ ఫర్ ఎ కాంట్రాక్టర్ టు గెట్ ఎ రోడ్ కాంట్రాక్ట్ ఈస్ 2/3, టు గెట్ ఎ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఈస్ 5/9. ద ప్రాబిలిటీ టు గెట్ లీస్ట్ ఎట్లీస్ట్ వన్ కాంట్రాక్ట్, ఎట్లీస్ట్ అంటే మనం ఏమనుకున్నాం, యూనియన్ గా యూనియన్ ఇచ్చింది, ఈస్ 4/5. ఫైండ్ ద ప్రాబిలిటీ హీ గెట్స్ బోత్, బోత్ అంటే ఏంది, ఇంటర్సెక్షన్ కదా. అదే చేద్దాం, డైరెక్ట్ ఇట్లనే చేసేవచ్చు. సొల్యూషన్ గివెన్, ప్రాబబిలిటీ ఆఫ్ రోడ్ కాంట్రాక్ట్ పి ఆఫ్ ఆర్ అనుకుంటే ఎంత, 2/3. పి ఆఫ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఎంత, 5/9. పి ఆఫ్ ఎట్లీస్ట్ అన్నాడు కాబట్టి యూనియన్, పి ఆఫ్ ఆర్ యూనియన్ బి ఎంత, 4/5. పి ఆఫ్ ఆర్ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమన్నాడు. సో మనకి ఏం తెలుసు, వి నో దట్, లేకపోతే బై ఎడిషన్ థీరం. మమ్మీ చేయాలి సౌండ్ దాకా పెట్టుకో, లేకపోతే వి నో దట్ అని రాయొచ్చు, లేకపోతే బై ఎడిషన్ థీరం అని రాయొచ్చు. ఏం తెలుసు మనకి, పి ఆఫ్ ఆర్ యూనియన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఆర్ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఆర్ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు మనకి ఆర్ ఇంటర్సెక్షన్ బి కావాలి కదా, సో దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటా, దాన్ని రైట్ సైడ్ పంపిస్తాం. పి ఆఫ్ ఆర్ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఆర్ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఆర్ యూనియన్ బి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పి ఆఫ్ ఆర్ ఎంత, 2/3 ప్లస్ 5/9 మైనస్ 4/5, అంతే కదా ఇచ్చిన డేటా. ఈ ఎల్సిఎం తీసుకున్నాం అనుకో, 3కి 9కి 5కి, ఎల్సిఎం 3 1 3 5 1 1 5 5, అంటే 9 5 45 కదా. 2/3 డివైడెడ్ బై 45 ఎంత, 15 అవుతుంది. 30 ప్లస్ 5 9 45 కదా, అంటే 9 5/9 ఇంటూ 45 9 5 25 మైనస్ 45 కదా, 5 టేబుల్లో 45 ఎప్పుడు వస్తుంది, 5 9 వస్తాయి, 4 9 36. దీన్ని సాల్వ్ చేసుకొని ఎంత వస్తుందో అంత రాసిస్తాం, ఎంత, 19/45. లాస్ట్ ఏం రాస్తుంది, 4. ఫైండ్ ద ప్రాబిలిటీ, ప్రాబిలిటీ ఆఫ్ కాంట్రాక్టర్ బబులీ బిఐఎల్ఐ probability of getting both the contract is 19/45. Give the answer.